आत्मीय మిత్రులకీ మీడియా సోదరులకీ ఇక్కడికి వచ్చిన పెద్దలు జర్జు నందా గారికి మాధవరావు గారికి అలాగే కోటి గారికి అలాగే అంటే జనరల్గా మమ్మల్ని ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ అంటుంటారు. ఇప్పుడు శ్రీక గారిని చైల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అంతే కదా. ఇక్కడ ఈ సందర్భంలో మా పెద్దయ్యని తప్పకుండా తలుచుకోవాలి. ద గ్రేట్ లెజెండరీ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు గారు ఎన్నో పెద్ద హిట్లు ఇచ్చి పెద్ద పెద్ద హీరోలతో పనిచేసి పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేసి ఒక చిన్న అమ్మాయిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలని ఆలోచన రామానాయుడు గారికి రావటం నిజంగా శ్రీలేఖ గారు పూర్ణ జన్మ సుకృతం. అది ఎందుకంటే అది ఆయన అనుకుంటే ఆ రోజుల్లో చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. తాజ్ మహల్ లాంటి టైటిల్ పెట్టి నాకు బాగా గుర్తుంది యూసుఫ్గూడలో ఎమ్మెల్యేల తర్వాత నైట్ షూటింగ్ చేసుకొని మార్నింగ్ 4 o'clock వచ్చి ఇంటికి నిద్రపోయా. 8:30 to 9 o'clock ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి టేబుల్ మీద మ్యూజిక్ కొడుతూ మంచు కొండాల్లో నా చంద్రమా చందనాలు జల్లిపో అని పాట పాడుతున్నాడు. అసలు మా ఇంట్లో అంత పెద్ద సౌండ్తో ఆ పాడుతున్న వ్యక్తి ఎవర్రా అంటే బయటకు వచ్చా సీరియస్గా డోర్ తీసుకొని. చాలా యంగ్ ఆ వ్యక్తే చంద్రబోస్. చంద్రబోస్ని చూడగానే సార్ 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 అలాగే సార్ ఏమా సార్ నేను పాటలు బాగా రాస్తాను నీకు రికమెండ్ చేసేంత స్టేజ్కి ఇంకా నేను రాలేదు నువ్వు పని చేయి. ద గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామారెడ్డి గారు ఉన్నారు ఆయన కొత్తకి అవకాశం ఇస్తారు అనగానే తను అక్కడికి వెళ్తాం. ఆ పాట రాసిన బ్రహ్మ ముహూర్తం అంటారు. సో అట్టగా ఆ పాట ఆ మ్యూజిక్ డైరెక్టరు ఆ లెజెండరీ ప్రొడ్యూసరు అలాగే మా ముప్పలేని శివ మేమంతా చెన్నై నుంచి ట్రావెల్ చేసాం. అదే బ్యానర్లో విజేంద్ర ప్రసాద్ గారు శ్రీకృష్ణ 2006 ఒక సినిమా చేశాం. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ రాయటం జరిగింది. అలాగా జర్నీ చేసి 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 ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో, హీరో నుంచి ఆల్మోస్ట్ అంటే నేను ఎప్పుడు ఊహించలేదు దాదాపు 1220 సినిమాలు యాక్ట్ చేస్తానని. బట్ ఈ రోజున హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, రీసెంట్గా నేపాలీ లాంగ్వేజ్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. నేను బ్రహ్మానందం గారు నా భాషలో ఉంటుంది అది ఇందాక చెప్పారు కదా చాట. ఆ చాట ఏంటి ఇంతవరకు నాకు కూడా తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజున తనకి 25 ఇయర్స్ ఈ తెలుగు తల్లి ఒడిలో ఎదిగి నాకు ఈ సంవత్సరంతో ఇదే తెలుగు తల్లి ఒడిలో 45 సంవత్సరాలు కాబోతుంది. ఎందుకంటే అమ్మ తర్వాత సినిమా మా లైఫ్, మా జీవితం, మా ట్రావెల్. సో ఏదేమైనా ఈ రోజున ఈ 25 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీలేఖ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన రైటర్స్ అవ్వచ్చు, గెస్ట్లు అవ్వచ్చు, రైటర్స్ అండ్ అలాగే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక్కడికి ఈ రోజు రావడం జరిగింది, కోటి గారు. సో అలాగే ఎంతోమంది గెస్ట్లు కూడా ఆమె ఆశీర్వదించడానికి వచ్చారు. ఈ సందర్భంగా నేను ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.